హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నాగమణి రెడ్డి, నాగమణి రెడ్డి ఛానల్ నుంచి. ఈరోజు మనం పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే పొడులు తయారు చేసుకునే పద్ధతి చూపిస్తున్నాను. ఇవన్నీ చాలా ఈజీగా తయారు చేసుకునేవని. ఎండాకాలంలో ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చక్కగా పచ్చి ఆకులు తీసుకొచ్చి కడిగి చక్కగా నీడలోనే ఎండబెట్టుకొని పొళ్ళన్నీ తయారు చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి తలకి ఉపయోగపడేవి, అలాగే వంటల్లో వేసుకునేవి కూడా వాడుకోవచ్చు. ఇవి మనకేమేంటో తెలుసు కదా మీరు, తులసి చెట్టు. జనరల్గా ఇవన్నీ కూడా మనకి ఇళ్లలో దొరుకుతూనే ఉంటాయి. అలాగే కరివేపాకు, ఈ కరివేపాకును కూడా మనం ఎండబెట్టుకోవచ్చు. అలాగే మునగాకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది గోరింటాకు అండి, గోరింటాకు. అలాగే పుదీనా. ఎండాకాలం ఉంది కాబట్టి అన్ని పొడులు మనకు అవసరమైన వాడుకుంటూ ఉంటాం, తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇలా పుదీనా పచ్చి తెచ్చుకొని, ఎక్కువ తెచ్చుకున్నప్పుడు చక్కగా సన్నగా తీసి కడిగి శుభ్రంగా ఎండబెట్టేసుకుంటే ఇలా మనకి నీళ్ళలో ఎండబెట్టినా కూడా ఇలా చక్కగా ఎండిపోతుందండి, లేదు ఒక ఎండలో పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇది పుదీనా. ఈ మునగాకుని మనం జనరల్గా చాలా ఆరోగ్యానికి మంచిదని ఈ మధ్య వంటల్లో వాడుకుంటూ ఉన్నాం. పచ్చిదైతే మనకి ఈజీగా దొరికిద్ది. ఒకవేళ పచ్చి దొరకని వాళ్ళు కూడా ఎండుది చక్కగా పొడిలాగా అమ్ముతూ ఉన్నారు. అది తెచ్చుకొని చక్కగా రోజుకు ఒక స్పూన్ వేసుకుంటూ తాగు, గోరువెచ్చ నీళ్ళల్లో పొరగడుపును తాగుతూ ఉంటే వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుందండి. అందుకని చెప్పేసి నేను విడిగా వండుకోవటమే కాకుండా ఈ మునగాకును తీసుకొచ్చి కొంచెం ఇలా నీడలోనే ఎండబెట్టాను. చక్కగా ఇది ఎండిపోయింది, దీన్ని పొడి చేసుకుందాం. తర్వాత ఇది తులసి అండి. నాకు కృష్ణ తులసి మొక్కలు చాలా ఉన్నాయి మా దొడ్లో పైన కుండీల్లో. ఇదంతా ఆకంతా తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసేసి నీడలోనే ఎండబెట్టాను. ఇలా చక్కగా ఎండిపోయింది. ఈ తులసాకు పొడి కూడా వెయిట్ లాస్ బాగా పనికొస్తుంది. మనం అలాగే టీ చేసుకోవచ్చు, తులసాకు పొడితోటి టీ. ఇది చాలా మంచిది. ఇది కూడా పొడిగా మనకు బజారులో దొరుకుతుందండి, కానీ మనం ఇంట్లో తయారు చేసుకునేవైతే ఇంకా హెల్తీ కదా అని నేను ఎండబెట్టి తయారు చేసుకుంటున్నాను. అలాగే ఇది కరివేపాకు అండి. కరివేపాకు కూడా చక్కగా మనకి విడిగా బాగా దొరుకుతుంది కదా, ఎక్కువ కాలము దొరికినప్పుడు, మరింత దొరికినప్పుడు తీసుకొచ్చుకొని కడిగి శుభ్రంగా నీడలో ఎండబెట్టేసుకొని కరివేపాకు పొడి కొట్టుకున్నాం అనుకోండి, ఈ కరివేపాకు పొడిలో పొడిని మనం నెత్తికి, అంటే గోరింటాకు పొడి, ఇది గోరింటాకు అండి. గోరింటాకు కూడా మరింత దొరికినప్పుడు నేను చక్కగా ఇది కూడా ఎండబెట్టేసేసుకున్నాను అనమాట. మన గోరింటాకు పొడి కూడా మన రోడ్డు మీద కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం. కొనుక్కునే పని లేకుండా మనమే చక్కగా ఎండాకాలంలో లోపు ఇంట్లో పెట్టుకున్న ఎండిపోతూ ఉంటుంది. ఇది ఎండ పెట్టేసేసి పొడి చేసేసుకుని మనం చక్కగా గాజు సీసాల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా వాడుకోవచ్చండి. ఈ గోరింటాకు పొడిని తలకి హెన్నా పెట్టుకునేటప్పుడు యూజ్ చేసుకుంటాం. కరివేపాకు పొడిని, ఈ గోరింటాకు పొడిని, అలాగే టీ పొడి అవన్నీ వేసేసి తలకు పెట్టుకుంటే వైట్ హెయిర్ బ్లాక్ అవుతుందని తెలుసు కదా మనకి. అలాగే ఇది కండిషనర్లా కూడా పనిచేస్తుంది, మన జుట్టును మెత్తగా చక్కగా ఉండేలాగా. ఇవన్నీ నేను ఎండబెట్టుకొని వాళ్ళు రెడీగా పెట్టేసుకున్నాను. మనం మిక్సీలో వేసేసుకుందామండి. అవన్నీ కూడా మీకు తెలిసినవే ఇవన్నీ. మనకి చక్కగా ముందు ఇది పుదీనా అండి. పుదీనాని ముందు వేసేసుకుంటున్నాను, కొంచెమే ఉంది కాబట్టి పొడి వేసేసుకొని స్టోర్ చేసుకుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసినాక బెల్ దగ్గర ఆల్ అనేది క్లిక్ చేస్తేనే మీకు ఆల్ నోటిఫికేషన్స్ నేను పెట్టగానే వస్తాయండి. అవి చూసి సింపుల్ సింపుల్ వంటలు, అలాగే సింపుల్ సింపుల్ రెమెడీస్ అన్నీ ఉన్నాయి, అవన్నీ చూసి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేశాక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి కొంచెమే కాబట్టి పుదీనా పొడండి. మనకి పుదీనా టీలాగా కాసుకోవచ్చు, అలాగే మనం రైసులు చేసుకున్నప్పుడు మనకు పచ్చి పుదీనా దొరకలేదనుకోండి, చక్కగా ఈ పొడి చల్లేసుకున్నా కూడా మంచి టేస్ట్. అసలు ఇప్పుడు ఇది మా వాసన గుమ్మ గుమ్మ గుమ్మలాడుతూ వస్తుందండి. మనకి మిక్సీలోంచి తీస్తూ ఉంటేనే నాకు ఎంతో గుడ్ స్మెల్ వస్తుంది. ఇది కూరల్లో, రైసుల్లో, మనం వెజిటబుల్ బిర్యానీలు అవి చేసుకుంటున్నప్పుడు పుదీనా దొరకకపోయినా కూడా చక్కగా వాడేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం రెండోది వేసుకుందాం. ఆకు వేస్తున్నాను. తులసి టీ చాలా హెల్తీ అండి. ఇది విడిగా మనం కొనుక్కోవాలంటే కాస్ట్ రేట్ ఎక్కువ పెట్టాలి, కానీ మనకి తులసి చెట్లు ఉన్నప్పుడు లేదు ఎక్కడైనా ఉన్నా కూడా దొరికిన తక్కువ తెచ్చుకొని చేసేసుకోవచ్చు. ఇది కూడా మెత్తగా మిక్సీలో వేసేసి ఆకు పొడి గుమ్మ గుమ్మ గుమ్మలాడుతుందండి. తులసి ఆకు కూడా మెత్తగా పొడి పడేయండి. అది కూడా మనం
ఒక గాజు సీసాలో వేసేసుకుందాం. ముందు కొంచెం వేడి తగ్గేదాకా మనం డైరెక్ట్గా సీసాలో వేసుకోకుండా ఇలా బౌల్స్లోనే ఉంచుకోవాలండి. ఎందుకంటే మనం మిక్సీలో వేస్తున్నప్పుడు జనరల్గా కొంచెం వేడి వస్తుంది. ఆ వేడి ఉంటే కనుక మనం ఎంబడే సీసాల్లో వేసి మూత పెట్టేసుకున్నాము అంటే త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది నెమ్ము వచ్చేసి. అందుకని కొంచెం చల్లారిన తర్వాత వేసేసుకుందాం. ఇప్పుడు మునగాకు పొడి వేస్తున్నాను. ఈ మునగాకు కూడానండి మనకు వెయిట్ లాస్ అవ్వడానికి తులసి ఎంత బాగా పనిచేస్తుందో మునగాకు కూడా అంతే పనిచేస్తుంది. ఈ మునగాకును కూడా మనం మిక్సీలో వేసేసుకుందాం. రెండు మూడవది అండి టీకైనా గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని పొరగడుపును తాగితే ఎంత వెయిట్ ఉన్న వాళ్ళని చక్కగా తగ్గిపోతుంది, రక్తశుద్ధి జరుగుతుంది, మన బాడీలో కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా వచ్చేసి ఏ విటమిన్ అవి హెల్తీగా ఉంటామండి. మునగాకు పొడి కూడా రెడీ అయిపోయింది చూడండి. మునగాకు పొడి కూడా వచ్చేసింది. ఇది కనీసం ఒక 50 grams ఉంటుంది అనుకోండి. ఇది మనం కొనుక్కోవాలంటే 100 rupees అండి. మనం తయారు చేసుకుంటే ఫ్రీ, మనం కాస్ట్ ఆఫ్ నో కాస్ట్ అనమాట. మనం ఫ్రీగా దొరికే ఆకుతో చక్కగా తెచ్చుకొని కడిగి నీడ నిండి పెట్టేసుకొని ఇలా పొడి తయారు చేసుకున్నామంటే వెయిట్ లాస్కి నేను మళ్ళీ కొంచెం వెయిట్ పెరిగానండి. ఇవన్నీ నేను ఇప్పుడు ఎందుకు తయారు చేస్తున్నానంటే వెయిట్ మళ్ళీ మనం తగ్గించుకోవడానికి చేయడానికి. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నానండి. ఈ కరివేపాకు పొడి మనం కూరలోనైనా వేసుకోవచ్చు, లేదనుకోండి కొంచెం కలరు ఇది బ్లాక్గా వచ్చింది కాబట్టి నేను దీన్ని నెత్తికి పూసుకుందాంలే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు కరివేపాకు దొరుకుతుంది కదా, ఒకవేళ దొరకలేదనుకోండి అప్పుడు ఇదైనా సరే కూరల్లో అంత కలుపుకోవచ్చు. కరివేపాకు పొడి కూడా రెడీ అయిపోయింది. అది కూడా నాకు కొంచెమే ఉందండి కరివేపాకు, అందుకని నేను అది కొంచెమే వేసుకుంటున్నాను. గోరింటాకు పొడిలో వేసుకోవడానికి ఎక్కువ భాగం ఇది నేను చేస్తుంది. ముందు మనం చేసుకునేటప్పుడు కూడానండి నోట్లో తాగాలనుకునే ముందు మనం వంటల్లో వేసుకునేవి ముందు వేసుకోవాలి. మిక్సీలో హెయిర్గా పెట్టుకునే గోరింటాకు లాంటివి తర్వాత పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఇంకా గోరింటాకు పొడి ఒకటి ఉందండి. ఈ గోరింటాకు కూడా బాగా మాకు ఇక్కడ దగ్గరలో ఒకేసారి మరింత తెచ్చిచ్చారండి, దొరికింది. ఇదంతా కూడా మనం చక్కగా మిక్సీలో మెత్తగా పొడి వేసేసుకుందాం. చక్కగా గోరింటాకు కూడా పొడి వేసేసాను. దీన్ని కొంచెం పెద్దది ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ దానిలో స్టోర్ చేసేసుకుంటున్నానండి. ఇది మనం గోరింటాకు ముందు రోజు నైట్ నానబెట్టుకొని కొంచెం కరివేపాకు పొడి టీ పొడి ఇవి వేసేసి కొంచెం పటిక కూడా వేసేసి బాగా నానబెట్టేసి తలకు పెట్టేసేసుకుంటే కొంచెం తలకి కండిషనర్ లాగా పనికొస్తుంది, వైట్ హెయిర్ రెడ్ కలర్లో కూడా మారుతుంటుందండి. దానికోసమే ఇవన్నీ తయారు చేసుకున్నాను. ఇవి కొన్నేమో మన వంటల్లో వాడుకునేవి, కొన్ని హెయిర్కి చెప్పాను కదా. ఇది పుదీనా పొడి, తులసి పొడి, కరివేపాకు పొడి, ఇది మునగాకు పొడి, గోరింటాకు పొడి. ఈ పొడులన్నీ నేను పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. అవన్నీ ఫ్రీగా మనకు దొరికేవేను. అలాంటి వాళ్ళు చక్కగా దొరికినప్పుడు తెచ్చుకొని నీడలోనే ఎండబెట్టుకొని చక్కగా పొడులు తయారు చేసుకున్నాం అనుకోండి కొనుక్కునే ఖర్చు లేకుండా మనకి ఇంట్లో అవసరమైనప్పుడు ఎంత చక్కగా వాడుకోవచ్చండి. పుదీనా అంటారు ఊరు రేటు పెట్టి కొనుక్కోవాలనుకోండి, అది పచ్చిగా దొరకనప్పుడు ఎండుది కాబట్టి. కరివేపాకు కొంచెం ఫ్రీగానే దొరుకుతుంది పొలాల్లో ఎవరి దగ్గర నీళ్ళల్లో ఉన్నప్పుడు. గోరింటాకు దొరుకుతుంది, తులసి దొరుకుతుంది, అలాగే మునగాకు కూడా దొరుకుతుంది. ఇవన్నీ ఫ్రీగా దొరికేవే. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగ వాడుకుని మీకు ఈ వీడియో ఎలా ఉందో తప్పనిసరిగా చూసి కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నట్టు 80% దాకా అనలిటిక్స్లో వస్తుంది. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి సింపుల్ సింపుల్ హెల్తీవి అవన్నీ వీడియోలు చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.